హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అనుకోకుండా భారీ వర్షాలు నమోదయ్యే జిల్లాలు. నైరుతి రుతుపవనాలు తుఫాను దిశను మార్చడమే ఈ జిల్లాల్లో వర్షాలకు కారణం. వివరాల్లోకి వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు లేవు, ఏ ఏ ప్రాంతాలలో వర్షాలు ఎన్ని రోజులు పడతాయనే చూద్దాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, దాదాపుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారడంతో ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలకి భారీ వర్షాలు ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే అనుకోని విధంగా తుఫాను ప్రభావం మధ్యాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. దాదాపుగా భారీ వర్షాలు నమోదయ్యే స్థాయి నుంచి తేలికపాటి జల్లులు లేదా అవి కూడా లేకుండా వాతావరణం చల్లబడి మాత్రమే ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ 3 రోజుల పాటు. ఇక మరి వర్షాలు ఎక్కడ పడతాయి అంటే, గుంటూరు, కృష్ణా, వరంగల్, కరీంనగర్ ఈ 4 జిల్లాల్లోనూ రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల మీద పడలేదు. ఇప్పుడు కూడా తగ్గుముఖం పట్టి రాయలసీమకు వెనుదొరగడంతో మళ్లీ నైరుతి ఋతుపవనాల ప్రభావం రాయలసీమ జిల్లాల మీదే అత్యధికంగా ఉంటుంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ రోజు అయితే గుంటూరు, కృష్ణా, వరంగల్, కరీంనగర్, రాయలసీమ జిల్లాల్లో వర్షాలుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.